దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు నేను ఆయనకు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ దినానికి నిర్ణయం చేయబడినటువంటి వాక్య భాగము 2 రాజులు 17వ అధ్యాయము కొంతమేరకు చదివి ముందుకు వెళదాం. 2 రాజులు 17వ అధ్యాయం మొదటి నుండి. యూదారాజైన అహాజీ ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోన్లో ఇస్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదకి అష్షూరు రాజైన షల్మనేసేరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చివాడాయెను. అతడు ఐగుప్తు రాజైన సదో సోనోద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచాను. అష్షూరు రాజు దేశమంతటి మీదకి షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇస్రాయేల్ వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజారు నది దగ్గరనున్న హాలాహు హాబోరు అను స్థలములందును మాదీల పట్టణములలోను వారిని ఉంచెను. ఎందుకనగా ఇస్రాయేలీ ఐగుప్తు దేశంలో ఉండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇస్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. తర్వాత ముందుకు వెళ్దాం, కానీ ప్రార్థనలోకి వెళ్దాం. షహోబా శోనా సిన్ సెవే గ్లోరీతా మారి కందర సీకర కుందరవా సీకర ఇరిందర ఇన్ సెవేస్తా గ్లోరీ హల్లెలూయా స్తోత్రం. దయగల తండ్రి, నా ఆత్మ నీ వశ్యములో ఉన్నది. నీ ఏడంతలాత్మ నా మీద కుమ్మరించి నా నోటి బొరగా ఉండి నాతో మాతో మాట్లాడండి. కృప కోల్పోయిన వారిని గుర్చి మీ సన్నిధిలో మేము నేర్చుకుంటున్నాం. మేము అలాంటి జీవితంలోకి రాకుండా కృపలో ఎదిగి కృపలో నీ సన్నిధిలో నిలబడ్డానికి కృప అనుగ్రహించాలని, ప్రతి బిడ్డను దృష్టించి మహిమ పొందాలని తండ్రి, సమస్తాన్ని నీ చేతులకి ఇస్తూ ఘనత మహిమ ప్రభావంతో ఈ దినాన్ని నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినం మనము హోషేయ గురించి తెలుసుకుంటున్నాం. హోషేయ ఎలాము యొక్క కుమారుడు. దేవునికి స్తోత్రం ప్రియులారి, ఎలా అనేటటువంటి ఆయన యొక్క కుమారుడు. మరి ఇతను అష్షూరు రాజు తిక్లపేరు ఇష్టముతో ఇస్రాయేలు రాజు పెక్కుహుపై కుట్ర చేసి ఏం చేశాడంట, అతన్ని చంపించేశాడు. చంపించి ఇతను రాజ్యం ఏలడానికి వచ్చాడు. అయితే ఇతను షల్మనేసి ఇతని మీద దండెత్తి వచ్చినప్పుడు మరి ఎదిరించడానికి శక్తి చాలక అతనికి ఏం కట్టాడు, కప్పము కట్టేవాడు, అంటే పన్ను చెల్లించేవాడు. అయితే కొద్ది దినాలకి ఏమైపోయిందంటే ఇతనికి పన్ను ఇవ్వటం మానేశాడు. ఎందుకు, ఐగుప్తు రాజు యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఐగుప్తు అంటే ఐగుప్తు లోక సంబంధమైనటువంటి మరి ఆ సహాయం మనకు వచ్చిందో, ఆటోమేటిక్గా ఎవరి సహాయం వదిలిపెట్టేస్తాము, దేవుని సహాయం వదిలిపెట్టేస్తాం. లోకంలో మాకు బాగా ఉంది, మాకేం కొదవలేదు, మేము కలిగి ఉన్నాం, మాకు ఏమాత్రం కూడా ఎటు చూసినా కూడా మాకు లోటు అన్నది లేదు, అన్ని విషయాల్లో కూడా అన్ని పరిస్థితుల్లో కూడా మేము హ్యాపీగా ఉన్నామని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఏం చేస్తామంటే, మాకు దేవునితో పని ఉండదు. ఒకవేళ అలాంటి స్థితి లేనప్పుడు ఆటోమేటిక్గా మనం ఎవరితో తిరుగుతాము, దేవుని తట్టే తిరుగుతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా పరిస్థితి అదే వచ్చింది. ఐగుప్తు యొక్క సహాయము అందింది అనుకుని ఏం చేశాడు ఇతను, హోషేయ ఏం చేశాడు, షల్మనేసుకు
మరి పన్ను ఇవ్వటము మానేశాడు. అంతకు ముందు ఏం చేశాడు, ఓడిపోయి పన్ను ఇస్తానని ఒప్పుదల చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇది చూసినటువంటి ఇతను ఏం చేశాడు తెలుసా, షల్మనేసి ఇతన్ని, తర్వాత ఆ యొక్క ఇశ్రాయేలు పెద్దలందరినీ కూడా మొత్తం జనాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఎందులో పడేశాడంట, బందీ గృహంలో. హల్లెలూయా, జైల్లో పెట్టేశాడంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఆరో వచనం చూద్దాం. హోషేయా ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలాహు హాబోరు అను స్థలములందును మాదీర పట్టణములోను వారిని ఉంచెను. ఎందుకనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి. ఎందుకు ఇవన్నీ జరిగినాయి, ఎందుకు కృప కోల్పోతున్నాము, ఎందుకు మన జీవితంలో సరి అయిన మార్గాలు రావటం లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారు. మనం దేవుని తట్టు తిరిగినటువంటి వ్యక్తులకి దైవత్వం ఎప్పుడైతే నశించిపోద్దో, దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో, ఎప్పుడైతే లోకం తట్టు తిరుగుతామో, అప్పుడే మనకేం మొదలవుతాయంట, శ్రమలు మొదలవుతాయంట. దేవునికి స్తోత్రం. లోకానుసారంగా నడవడానికి మనకి వీల్లేదు, లోకము దాన్ని ప్రేమించే అర్హత మనకి లేదు. అయితే ఇక్కడ ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంత గొప్ప మేళ్లు చేసేసరికి లోకం అనేది మనలోకి వచ్చేసింది. అంటే లోక ఐశ్వర్యాలు వచ్చినాయి, లోక ఆశ వచ్చేసింది, లోక కోరికలు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. 10 రూపాయల చేతిలో పడగానే మేము ఎవరిని లెక్క చేయమండి అంటాం, మాకేం కొదువు లేదండి, మాకేటితో పని లేదు, అయినా వాళ్ళతో మాకేంటి అన్న గర్వం అహంకారం మనకు వస్తూ ఉంటుంది. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పడగొట్టడానికి ఇష్టపడతాడు. మరి దేవుని స్తోత్రం. హోషేయ ఎప్పుడైతే ఐగుప్తు సహాయము ఆశించి ఈ యొక్క దేవునికి స్తోత్రం ప్రియులారు, ఎవరతను షల్మనేసరు షల్మనేసరికి ఇవ్వవలసినటువంటి మరి పన్ను ఇవ్వటం మానేశాడో, వెంటనే తనని తన పెద్దల్ని అందరినీ కలిసి ఎక్కడ పెట్టేశాడు, దేవుని స్తోత్రం, బందీ గృహంలోకి తీసుకుపోయి అక్కడ బంధించేశాడు. దీనికి మూల కారణము ఏంటి అని ఇక్కడ ఒక ప్రశ్న దేవుడే అడుగుతున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. దీనికి మూల కారణం ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి మరి ఐగుప్తులో నుంచి వారిని ప్రత్యేకించి దేవుని సన్నిధిలో నడిపిస్తున్నటువంటి సమయములో ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట, దేవుని స్తోత్రం, తమ్మును రక్షించిన దేవుని దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి. దేవునికి స్తోత్రం. ఇంత చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఏం చేశారు, ఇతర దేవతల యందు మనస్సు నిలిపారంట. నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను. దేవునికి స్తోత్రం. తమ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టేసినటువంటి ఐగుప్తు యొక్క జనముల యొక్క కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు రాజులు ఏమైతే కట్టడలు నిర్ణయించారో వాటిని అనుసరిస్తూ వీళ్ళు నడవటం ప్రారంభించారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరు ఎవరు మనల్ని చాలా సార్లు అంటాం, అతనే నాకు దేవుడు అంటాం. ఎవరు ఎవడన్నా ఇంత సహాయం చేయించింది ఎవరు మొట్టమొదట, దేవుడే సహాయం చేయించాడు. దేవుడు సహాయం చేయించిన సంగతి విడిచిపెట్టి మనిషిని పట్టుకుని మనుషుడు ఏది చెప్తే వాడు వెనకాల వెళ్ళటం మన యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అదే తప్పు చేశారు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడాలు దేవుని కట్టడాలు వదిలేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా మనుషులు కల్పించిన మాయోప పద్ధతులను అనుసరించి మనం నడుస్తాం. ఎందుకు నడుస్తున్నామో, మనకి మంచిగా అవుతుంది. అమ్మా
ఇలా చేస్తే మంచిగా అవుతుంది మీకు, ఇలా చేస్తే ఈ రకంగా వెళ్తారు మీరు, మీకు ఇంత డబ్బు వస్తుంది అంత డబ్బు వస్తుంది. మా యొక్క పద్ధతి అది. ధనము ఇచ్చేవాడెవరు? హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. పొట్టుని దేవుడు ఏం చేస్తాడంటే, పొట్టు ఎల్లగొట్టడానికి మనుషుల్లో కొన్ని మాయోప పద్ధతులను తీసుకొస్తాడు. మాయోప పద్ధతులు తీసుకురాగానే పొట్టు ఏం చేద్దంటే దాన్ని ఆశించి వెళ్ళిపోద్ది. గింజ ఏం చేద్దో తెలుసా? ఇచ్చేవాడు ఆయన అయినప్పుడు మనకెందుకు ఇవన్నీ? ఇచ్చిన రోజున ఇస్తాళ్లే, అప్పుడు మనం పొందొచ్చు, కానీ ఇప్పుడు మనకు అవసరము లేదు అని ఏం చేస్తారు వాళ్ళు? దేవుని దగ్గరే కూర్చుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? పొట్టు చాలా డబ్బు ఎక్కువ చేసుకోవాలి, ఇంకా ఇంకా అధికముగా చేసుకోవాలనే ఆలోచన చేత దేవుని దగ్గర నుంచి ఏమైపోతారు? వీళ్ళు తొలగిపోతారు. తొలగిపోయి అది మానవులు కల్పించినటువంటి మాయోప పద్ధతులు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు రాజులు పెట్టిన కట్టడలను అనుసరించి చూడండి, దేవునికి స్తోత్రం, దేవుని కట్టడలను విడిచిపెట్టారు, మనుషులు పెట్టిన పద్ధతులు మొదలు పెట్టారు. దేవుని స్తోత్రం తర్వాత, మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి. దేవునికి స్తోత్రం, దేవుని విషయంలో ఎలాగున్నారంట? కపటము కలిగి. కపటం, హల్లెలూయా. మనిషి కపటోపాయాలు పన్నుతుంటాడు, అంతరంగములో కపటం. దేవుని విడిచిపెట్టేసి కపట పద్ధతులు వినియోగిస్తారంట ఇశ్రాయేలు ప్రజలు. ఎట్లా కృపను కోల్పోయారు? హోషేయా కాలములో ఇశ్రాయేలు ప్రజలు కృపను కోల్పోయారు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాలను బట్టి దేవుడు ఏం చేశాడంటే, హోషేయాని, హోషేయా యొక్క ఆ ఇశ్రాయేలు యొక్క పెద్దలందరినీ తీసుకెళ్లిపోయి బందీ గృహంలో ఉంచాడు. దేవుని స్తోత్రం, వీళ్ళు చేసినటువంటి పాపాలకు ప్రతిఫలం ఎవరు అనుభవించాల్సి వస్తుంది? అసలు రియల్గా చెప్పాలంటే మిగిలిన రాజులు చేసినంత దుర్మార్గపు పనులు హోషేయా చెయ్యలేదు అంటున్నాడు. చెయ్యలేదు కానీ ఇశ్రాయేలీలను అక్కడ కండిషన్లో హోషేయా పెట్టలేదు. వాడు చేస్తుంటే చూస్తూ కూర్చున్నాడంతే. హల్లెలూయా. ఇది చెయ్యకూడదు, ఇది మనకి పనికిరాదు అన్న సంగతి వారికి బోధించలేనందువల్ల శిక్ష అనుభవిస్తున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత ఏమన్నాడు చూడండి, కపటము కలిగి దుర్బోధలు బోధించుచు. కపటము కలిగి దుర్బోధలను బోధించుచు అడవి గుడిసెల నివాసులను. అడవి గుడిసెల నివాసుల దుర్బోధ ఏ మాత్రము మనము దేవుడు చెప్పని బోధలు చేయకూడదు. మనం దేవునికి స్తోత్రం, దేవుడు చెప్పని బోధలు జరిగించి ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు కృపను కోల్పోయేటట్టుగా దైవజనులు చేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడు ఎప్పుడు శరీర విషయాలు మనకి హెచ్చరిక చేయలేదు. శరీర సంబంధమైన వాటిని గూర్చి దేవుడు మనతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఏమన్నాడంటే, ఆత్మను అనుసరించి నడవండి, మీకు ఏదో అవసరమో నేను మీకు ఇస్తానన్నాడు. కానీ మనమేం చేస్తున్నామంటే, రండి, గొప్పగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఒక చీరుంటే 10 ఇస్తాడు, రెండుంటే 20 ఇస్తాడు, మరి అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తాయని చెప్పాడా? ఇవి దుర్బోధలు. దేవుడు చెయ్యని ఏ బోధ చేసినది దుర్బోధే. సహోదరి, దేవుని దగ్గర ఖచ్చితంగా కండిషన్లో ఉండాలి మనం. ఖచ్చితంగా ఉంటే దేవుని చేత మనం ఇంకా ఆశీర్వదించబడతాం. నీవు శారీరకంగా ఆశీర్వదించబడతావు, ఆత్మ సంబంధంగా కూడా ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మాటను వ్యతిరేకించి దైవత్వాన్ని కోల్పోతావో ఆనాడే నీవు నష్టపోతావని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే అంటాడు, బట్ట కన్నా శరీరము దేవునికి స్తోత్రం మరి గొప్పది కాదా అన్నాడు. ఈ శరీరము ఆరోగ్యంగా ఉంటే, నేను పట్టు చీర కట్టుకున్నాను, నా శరీరము సరైన స్థితిలో లేదు, నేను రోగిష్ఠినై ఉన్నాను, ఆ పట్టు చీర నాకేమన్నా సంతోషం ఇస్తాదా? కాదే. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈనాడు మానవుడు ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తున్నాడంటే,
ఏమన్నా దేవుని ద్వారా మాకు దొరుకుతాది, దొరకకపోతే ఇంకో రొట్టె వెళ్తాం అన్న స్థితిలో మానవుడు వస్తున్నాడు. అదే దేవునికి ఇష్టం అనిపించట్లేదు. దేవునికి స్తోత్రం ఏమన్నాడు, దుర్బోధలను దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని. స్తోత్రం. తమ స్థలములన్నిటిలో బలిపీఠం కట్టుకున్నారంట, బలిపీఠ బలిపీఠాలు కట్టుకున్నారు. మీరందరూ వెళ్ళి అక్కడ మీరు ఆ బలిపీఠం మీద అర్పణ చేస్తే, అర్పణ చేస్తే, అది చేస్తే, ఇది చేస్తే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీకు మంచి లాభం వస్తుందని పిచ్చి పిచ్చి బోధలు జరిగించి దేవునికి స్తోత్రం దుర్బోధలు చేసి తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకుని ఎత్తైన కొండలన్నిటి మీదను సకలమైన పచ్చని వృక్షముల సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయచ్చు. దేవునికి స్తోత్రం. తమ ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన ప్రజల యొక్క వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయచ్చు, చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి. హల్లెలూయా. అసలు దేవతారాధనే చెడుతనమే. మనం నిన్న చూసాం యెజెబెలు స్త్రీ, అది సంఘములో ఉంది, సంఘముగా ఉంది, ప్రపంచమంతటి కూడా ఈనాడు యెజెబెలు స్త్రీ ఉంది. ఎందుకంటే సరి అయిన మార్గం అన్నది క్రైస్తవుడికి ఈనాడు లేదు. హల్లెలూయా. ఇటు అటు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. మనకి తృప్తి కలిగించే స్థితిలో ఈనాటి జీవితం మనకి లేదని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం ఏమన్నాడు, సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములో ధూపం వేయచ్చు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెను వాటిని చేసి పూజించుచుండిరి. దేవునికి స్తోత్రం. ఏది వద్దన్నామో అదే పని జరిగిస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఇది వద్దు దేవుని స్తోత్రం. అప్పుడే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మనల్ని కృపని కోల్పోయేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వద్దు అన్న పని చేసి చివరికి ఏమైపోతున్నారంటే కృపని, ఇక్కడ కూడా ఏది వద్దంటే అదే పని జరిగిస్తున్నారంట. తర్వాత ఏమైంది, అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించడానికి సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినాను. దేవునికి స్తోత్రం. అక్కడికి ప్రవక్తలను పంపించాడు, బోధకులను పంపించాడు. ఇది తప్పు, ఈ తప్పు చెయ్యకూడదు, ఈ పాపం మీరు జరిగించకూడదు, జాగ్రత్త అని ఎంతగా హెచ్చరిక చేసినా ఆ మాట అంట వీళ్ళంట వినలేదంట. దేవునికి స్తోత్రం. వినకుండా ఏమైపోయారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా దేవుడు మనకెంత హెచ్చరిక చేసినా సరే మనం ఏమనుకుంటున్నామంటే ఆ మాట వినుట వ్యర్థం, ఆ మాట మనం వినొద్దు. ఆ ఎంటి వినటం వల్ల ఏంటండి లాభం, మిగిలిన వాళ్ళందరూ బాగోలే మస్తు సంపాదన చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏమన్నకూడదు. అదేంటి మస్తు సంపాదన, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, ఏ చెట్టు అది, అది ఎక్కడి నుంచి వచ్చిన చెట్టు, నేల నుండి వచ్చిన చెట్టు నాశపడుతున్నాం, కానీ పరలోకము నుండి వచ్చే మన్నాను మాత్రం మనము ఇష్టపడటం లేదు. ఈ నేల నుండి వచ్చినటువంటి చెట్టు ఫలాన్ని తిని మనము తృప్తి పొందాలని ఆశపడుతున్నాం. అదే దేవుడు ఈ రోజు ఏమంటున్నాడంటే, ఈ నేల నుండి వచ్చేటటువంటి ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో కూడి ఉంటుంది. కనుక ఇది ఒకవేళ నువ్వు ఆశించినట్లయితే నీవేమైపోతున్నావు, దేవుని కృప కోల్పోతావు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏమంటారంటే,
పాత నిబంధనలు అలా జరిగిందండి, కొత్త నిబంధన వచ్చాక మారిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు మన కొరకు సిలువ మరణం పొందేశాక, యేసు ప్రభు మన కొరకు ప్రాణంగా చేశాక మనకిప్పుడు అవన్నీ లేవు. మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతామంట? పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామంట. అయితే మరి ఈ శరీరాశ నేత్రాశ జోపు డమ్మము తండ్రి నుండి వచ్చినవి కావు, ఇవి మీరు నెరవేరిస్తే మీరు పరలోక రాజ్యం చేరని ఎక్కడ రాశాడు? పాత నిబంధనలోనా కొత్త నిబంధనలోనా? దేవునికి స్తోత్రం. మేము చెప్పిన మాట మీరు వినకపోతే మీరు తీర్పులోకి వస్తారని చెప్పింది కొత్త నిబంధన పాత నిబంధన? అగ్ని మిమ్మల్ని దహిస్తాది, మీకు ఇక బలి లేదని చెప్పింది కొత్త నిబంధన పాత నిబంధన? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా మంది బాప్తిజం ఎందుకు తీసుకుంటారంటేనంట, శ్రమలు మాకు అక్కర్లేదు, కష్టాలు మాకు అక్కర్లేదు, దర్జాగా జీవించమని దేవుడు మాతో చెప్పాడు గనక మా బాధలన్నీ దేవుడు పొందేశాడు, మా సిలువంతా దేవుడు పొందేశాడు, కనుక మేము జస్ట్ అమ్మా అంటే పరలోక రాజ్యం వెళ్ళిపోయేటట్టే ఉన్నామని. ఇది దేవుని సన్నిధిలో బహు మోసం, అదే దుర్బోధ. దుర్బోధ అంటే అదే. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం వెళ్ళటం అంత సునాయాసము కాదు. దేవునికి స్తోత్రం ప్రియులారు. అందుకే ఆనాడు ఎంత కృపో ఈనాడు కూడా అంతే కృప ఉంది. ఇంకేమైందో చూద్దాం. అని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాస ఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. దేవునికి స్తోత్రం. తమ పితరులు ముష్కరులైనట్టు తాము ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. దేవునికి స్తోత్రం ప్రియులారా. చుట్టూ ఉన్నటువంటి జనములు చేస్తున్నటువంటి పనులన్నీ చేసి వారి లాంటి వారే అయిపోయారంట. ఎప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న జనులు చేసే పనులు మనము చేయకూడదు. ఇప్పుడు నీకేమీ అనిపించకపోవచ్చు, కానీ ముందు వచ్చేటటువంటి పనిష్మెంటు, ఆ భయంకరమైన కఠిన శిక్ష అప్పుడు భరిస్తున్నప్పుడు నువ్వేమవుతావు? బహు దుఃఖపడవలసిన పరిస్థితులు వస్తాయని వాక్యం చెప్తుంది. ఇంత క్రితమైతే చాలా ఆలస్యంగా వచ్చిందేమో శిక్ష, కానీ ఇప్పుడైతే అలా కాదు. తిరిగి వచ్చినట్టుగానే శిక్ష కూడా మనుషుల మీదకి భయంకరంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు గనుక. దేవునికి స్తోత్రం. 15 వచనం ఏమన్నాడు? తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి. చుట్టూనున్న జనుల మర్యాద. హల్లెలూయా. ఏదోనండి, మర్యాదకి వెళ్ళాలా లేదా కదా? మర్యాదగా పిలిచారండి. మర్యాద కన్నా వెళ్ళేసి వద్దామని వెళ్ళాం. మరి ఏంటో బొట్టు పెట్టుకోమన్నారు, ఏందో మర్యాదకని ఉట్టిగా పెట్టుకుని తుడిపేశాను రండి. తర్వాత మళ్ళీ వాడు బాధపడతారు కదా. మర్యాదకని గాజోటి వేసుకోమన్నారండి, మర్యాదకి వేసుకున్నాను. మర్యాదకని అది చేయమన్నారు ఇది చేయమన్నారు. మర్యాద, ఎవ్వరి మర్యాదను అనుసరించే అవసరమో లేదు. మర్యాదకు నువ్వు ఏ పని చేయకూడదు. మేము ఇది చెయ్యం, పిలిచావు వచ్చాం, మాకిది సంబంధం లేదు, మీకు మాకు దూరమే, మీ పద్ధతి వేరు మా పద్ధతి వేరు, ఇదిగో కూర్చున్నాను. అందరు అక్షంతలు వేస్తుంటారు. ఏం మర్యాదకి అయిపోతే బాగదని నేను కూడా అక్షంతలు వేశాను సిస్టరు. మరి మర్యాద లేకపోతేట్ట అని కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మర్యాద. అందుకే దేవుని ఉగ్రత కూడా ఎవరి మీద వస్తుంది? మర్యాదస్తుల మీదే వస్తుంది. జాగ్రత్త,
మర్యాదస్తుల మీద ఉగ్రత తెస్తున్నాడు దేవుడు. మర్యాద అని చెప్పి ఏ మర్యాద నువ్వు చేయడానికి వీలేదు, ఇదిగో మర్యాద కానీ అంటున్నాడు. 15వ వచనం లాస్ట్ ఏమంటున్నాడు, మీరు చేయకూడదని వాడుక చొప్పున మీరు చేయకూడదని యెహోవా వాడుక చొప్పున. మనకు అలవాటైపోయింది ఇది, మనకు అలవాటైపోయిన పద్ధతిలో మనం వెళ్ళిపోతున్నాం. ఆ పద్ధతి పనికి రాదు. హల్లెలూయా. ఏదో మర్యాద గాని మాట్లాడాను అంట, ఏంటి మర్యాదకు నువ్వు మాట్లాడేది? మాట్లాడాల్సిన అవసరం ఏం పట్టింది నీకు? చాలా మట్టుకు ఈ తప్పులు చాలా ఎక్కువ చేస్తాం మనం. మర్యాద మర్యాద అనుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, పలకరించేసరికి ఏం చేయాలి అని మర్యాదగా పలక, నా మనసులో ఏం తప్పు లేదమ్మా అంటే లోకం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా లోకం? ఈరోజు జాగ్రత్త, ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడకపోతే శిక్ష తప్పదు. దేవునికి స్తోత్రం. తర్వాత వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. దేవునికి స్తోత్రం, వారి వంటి వారు ఐరి అంటున్నారు. తర్వాత వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పాత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహములకు నమస్కరించి. దేవునికి స్తోత్రం, పాత దూడలైన నమస్కరించి బయలు దేవతను పూజించిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈవిడ వస్తానే ఉంది వెనకాల మన వెనకాల. ఇదే అన్ని అదే కారణం, మెయిన్ కారణం ప్రభు అంట బయలు అంటే. అంటే ఈ దేవతలన్నిటికీ కూడా అది ప్రభు. ఆకాశ నక్షత్రాలకి అన్నిటికీ కూడా ప్రభువే అది. అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఇది లేకుండా ఉండదు. తర్వాత ఏమన్నాడు చూడండి, మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్లగొట్టెను గనుక యోధా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. హల్లెలూయా. యూదా గోత్రాన్ని ఒక్కదాన్ని దేవుడు తను శేషించుకున్నాడు. అంటే ఎవరైతే దేవుని మాట విని ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నారో వారు తప్ప మిగిలిన వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? వెళ్ళగొట్టేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృప కోల్పోయిన ప్రతి ఒక్కరు, ఎందుకంటే మర్యాద అనే పద్ధతులు పనికి రావు. మనిషి నిజాయితీగా కావాలి దేవుని దగ్గర, యథార్థపరుడుగా ఉండాలి. నువ్వేం బట్టలు వేసుకుంటున్నావు, ఎంత డబ్బు సంపాదించావు, ఎంత బాగున్నావు, ఎంత స్థితి ఉంది నీకు, నీ బద్ధత ఎంత, నీ మర్యాద ఎంత అని ఇక్కడ దేవుడు చూడడు. మర్యాదలతో అక్కడ పని లేదు, మోసముతో పని లేదు, అక్రమాలతో పని లేదు. అటువంటి గోత్రాలు ఎన్ని గోత్రాలు వెళ్ళిపోయినాయి? 11 గోత్రాలు ఎగిరిపోయినాయి ఆయన దగ్గర నుంచి. ఎన్ని గోత్రాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన దగ్గర? శేషించింది ఒకటే గోత్రం. అంటే మీరు ఏమంటారు ఈరోజు? ఇంత జనం పోతారా? మనకు డౌట్. ఇంత జనం పోతారా అంటే పోతారు. దేవుని ఉద్దేశ్యములో కరెక్ట్ పర్సన్ ఎవరో ఆ ఒక్కరు తప్ప మిగిలిన 99 మంది వెళ్ళిపోవలసినది తోసేస్తాడంట. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా పాపం మర్యాదస్తులు. ఎందుకు? అవతలలో జరిగించే క్రియలన్నీ జరిగించేటటువంటి పెద్ద మనుషులు అన్నమాట. సహోదరి, అంతరంగములో దేవుడు మనల్ని చూస్తున్నాడు. మొదట పాపము, ఫస్ట్ మనిషిని చూసినప్పుడు ఎక్కడ చూస్తాడంట? హల్లెలూయా. మనిషిని చూసినప్పుడు ఫస్ట్ అంతరంగమే చూస్తాడంట. అందుకే యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడు అంటున్నాడు. ఆయనకి యథార్థవంతులు కావాలి. యథార్థత లేని వాళ్ళు ఏమవుతారంటే దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము యథార్థత ఏంటంటే
ఏ మనిషికి తగ్గట్ట మనిషికి మాట్లాడతాం. అలా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మన జీవితం, మన యథార్థత ఖండితంగా ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రత్యేకంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ఏమైంది? అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలు వారు చేసుకున్న కట్టడలను అనుసరించిరి. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారి అందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడు గాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. దేవునికి స్తోత్రం. తర్వాత ఎవరు మొదలెట్టారా కథ? వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా అదే కథ మొదలెట్టారు. ఇంత క్రితము పూర్వకాలంలో ఫస్ట్ని బక్సింగ్ బ్రదర్ చచ్చి పెట్టినప్పుడు విశ్వాసులు ఎవ్వరూ కూడా ఏమేసుకోకూడదు? అలంకరణ కానీ పువ్వులు కానీ పెట్టుకోకూడదు. రెండవది ప్రార్థనకు వస్తే కంపల్సరిగా తెల్ల చీరలు కట్టుకునే వెళ్ళాలి. కంపల్సరిగా తెల్ల చీరలు. ఎవ్వరు కూడా రంగురంగు చీరలు కట్టకూడదు. సండే వస్తే అందరూ తెల్ల చీరలే. ఈ రంగురంగు చీరలు పట్టుకొచ్చి రంగురంగులుగా మనుషులను మోసగిస్తూ ఉంటారని ఆయన అందరూ వైట్ శారీస్ కట్టురమ్మన్నాడు. దేవుని స్తోత్రం. అంత నిక్కచ్చి ఎవడైనా వస్తువులు పెట్టుకొచ్చినా ఇంకితరమైనా ఏ పద్ధతిలో వాళ్ళు రకరకాలుగా వచ్చినా కూడా గెటౌట్ చేసేసేవాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటివి రాకూడదనేవాడు. ఆయన చనిపోగానే పాస్టర్లందరూ ఒక పాస్టర్ని ఒక అమ్మాయి అడిగిందంట. ఒకసారి పాస్టర్ చాలా గ్రేట్గా చెప్తున్నాడు. ఎవరు స్కిల్స్ ముక్కలు చేసిన రకాల. దేవునికి స్తోత్రం. గ్రేట్గా చెప్తున్నాడు. ఏమనంటే ఒక అమ్మాయి, అంకులు ఎందుకు మేము బొట్టెలు గొలుచులేచుకోకూడదా, చెప్పులు పెట్టుకోకూడదా, పువ్వులు ఎందుకు అన్నాడమ్మా మిమ్మల్ని, అన్నీ పెట్టుకుని రండి అన్నాడంట. దైవజనుడేమో తన సంఘాన్ని ఆత్మ సంబంధంగా నడిపిస్తే పెద్ద మనుషులందరూ ఏం చేశారు? వాక్యాన్నే తిప్పేశారు. అదొక యూదా గోత్రం అనుకుందాం. సంఘాల్లో హెబ్రోన్ ఒక యూదా గోత్రం అనుకుందాం. అయితే యూదా గోత్రంలో పెద్ద మనిషి వెళ్ళిపోగానే యూదా గోత్రం ఏమైపోయింది? అది కూడా లోకంలో. ఇప్పుడు కట్నం ఎంత ఇస్తారండి, బంగారం ఎంత పెడతారని అడుగుతున్నారు. ఒకప్పుడు వీళ్ళు బంగారం పెట్టకూడదు, ఏమీ చేయకూడదు. పెళ్ళి కూడా పెళ్ళొక్కడ మాత్రం నెరవేరుస్తున్నారు. ఎందుకంటే అందరిలో కూర్చోబెట్టి బైబిల్ మారుతున్నారు అంతే. మిగిలిన అన్నీ కూడా లౌకికమైనవే. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ ప్రజలకు డబ్బు చూపించలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే లౌకికమునే ఎక్కువ చూపిస్తున్నాడు పాస్టర్. ఇంత జనాంగం వెళ్తుంటే ఆ జనాంగాన్ని కరెక్ట్గా ఖండిస్తే మళ్ళీ వెళ్తారు అక్కడికి? వెళ్ళరు, మళ్ళీ వెళ్ళరు. దేవునికి స్తోత్రం. ఖండిస్తే ఎక్కడి జనాంగం వెళ్ళిపోతారో అని భయపడి ఏం చేస్తున్నారు? ఆ ఒక్క ముక్క నెరవేర్చి మిగిలినవన్నీ మామూలే. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఆ గోత్రం కూడా ఏమైపోయిందంట? ఇజ్రాయేల్ వారి పద్ధతుల్లో కలిసిపోయిందంట. అంటే ఇప్పుడు ఇంకెంతమంది ఉన్నట్టు? ఎంత ఘోరం, ఎంత ఘోరం ఆలోచించేయండి. కృప అందరూ కోల్పోతున్నారు. నేను మీకు మొన్న చెప్పాను కదా, దేవునికి స్తోత్రం ప్రియులారా, సంఘం ఎట్టుందంట? కోమా ఓడికి ఎంత తినిపిస్తే అదేమన్నా లోనకెళ్తుందా? ఏదో వచ్చామంటే వచ్చామండి, మీ గోల పడలేక వచ్చాము అని. ఏదో నలభై దినాలు పెట్టమన్నారు, మా బిడ్డ మంచిగా నవ్వుతుందని పెట్టి వస్తున్నానండి అని ఇంకొకళ్ళు. రకరకాల పద్ధతుల్లో మీరు ఇక్కడికి వచ్చారు, కానీ హృదయ అంతరంగములో వాక్యం అన్నది లేదు. దేవునికి స్తోత్రం. యజ్బెలును స్త్రీ పోలినటువంటి జీవితం మనలోకి వచ్చింది. అందుకే యూదా గోత్రము కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోయింది. ప్రియులారా, స్తోత్రం. తర్వాత ఏమైందో చూద్దాం. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా
వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకొనిరి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ రోజు దేవుని స్తోత్రం, దేవుడు ఏం చేశాడంట, వాళ్ళను శ్రమ పెట్టి దోపుడు గాండ్లకు అప్పగించేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా నిర్లక్ష్యంగా నేను అనే గర్వం, ఎందుకు లెక్క చేయాలి అనే అహంకారం, ఎవడికి అనేటటువంటి మనస్సు, ఇది ఎప్పుడైతే మనిషిలోకి వస్తాదో అప్పుడే దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని తోసేస్తాడు. తోసేసి ఆ తర్వాత ఏం చేస్తాడంటే శ్రమను స్టార్ట్ చేస్తాడు. శ్రమ పెట్టి ఏం చేస్తున్నాడు, దోపుడు గాండ్రకు, వారిని దోచుకునే వారికి అప్పజెప్పేస్తాడంట. దేవునికి స్తోత్రం. మరి చూద్దాం, చూడండి, రెండవ రాజులు 16వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 16వ అధ్యాయము 3. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయ క్రియలు చేయుచు. తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను. హల్లెలూయా. బలులు అర్పించుచు ధూపము వేయిచు వచ్చాను. దేవునికి స్తోత్రం. పచ్చని చెట్లు కింద, ఈరోజు పచ్చని చెట్ల కింద మస్తున్నాయి. మరియమ్మ ఉంది కదా, వెళంగిని మాత ఉంది, బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ కూడా కంటికి ఎలా కనబడతాయంటే పచ్చగా. మీరు అక్కడికి వెళ్తే అక్కడ మొక్కుకుంటే మీ కొడుకు పుడతాడండి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి జుట్టులు పీక్కుంటే మా మొక్కు తీరుతాదండి. సహోదరి, నువ్వు వెళ్ళేది ఎక్కడికి, ఏ ఆత్మతో వెళ్తున్నావు? అందుకే నీ కుటుంబం ఒకనాడు నాశనానికి వెళ్ళక తప్పదని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. వాక్యం ఎక్కడ ఉంటారు, మొక్కు ఎక్కడుంటుంది, వెళంగిని మాత దగ్గర. దేవునికి స్తోత్రం. గుణదల్లో ఉంటుంది వెళంగిని మా దగ్గర ఉంటుంది. ఎక్కడెక్కడెక్కడికో ఉంటాయి ఇవన్నీ. ఒకరోజు కఠిన శిక్ష వెళుకుందని వాళ్ళందరూ కూడా ఎవరంట, కృప కోల్పోయిన వారు. వాళ్ళు దేవునిలో లేరు, వారు దైవత్వానికి సంబంధించిన వ్యక్తులు కాదు. అందుకనే ఈ కోల్పోయి వారిని శ్రమ పెట్టి వారిని దోపుడికి దేవుడు అప్పజెప్పేస్తాడంట. హల్లెలూయా. ఎవరు దోచుకుంటున్నారు వాళ్ళ ఆస్తిని, సాతాన్. సహోదరి, ఈరోజు మందిరాలను యెజీబెలు మందిరాలుగా మార్చేశారు. అన్ని పాపాలకి అది నిలయమైంది. మందిరం అనేది పాపాలకి నిలయమైంది. పాపం తీసుకోవడానికి మనం వస్తుంటే పాపాలు పట్టుకుని వస్తుంది మందిరంలోకి సాతాను గాడు. ఈరోజు జాగ్రత్త పడకపోతే తప్పదు. శ్రమ పాలు చేసి ఏం చేస్తాడంట, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మన దోపుడు గాండ్ర చేతికిస్తాడంట. 16వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు అక్కడ, అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు, తన కుమారుని అగ్నిగుండమును దాటించెను, మరియు అతడు తన ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. బలులు అర్పించుచు ధూపం వేస్తూ వచ్చాడంట. 23వ వచనంలో 17వ అధ్యాయమే ఏమంటున్నాడు, తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అషూరు దేశంలోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడంట తీసుకుపోయాడంట, అంటే చెరగొని అంటే లాక్కెళ్ళిపోయారు. వారు ఉండవలసిన దేశంలో వారు లేరు. దేవునికి స్తోత్రం. చూద్దాం, 1 రాజులు 14వ అధ్యాయం 22-23 చూద్దాం. 1 రాజులు 14
యోదా వారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపము చేయచ్చు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారిను ఎత్తైన ప్రతి పర్వతముల మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి మరియు పురుష గాములు సహా దేశమందుండిరి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ ఒక్క గోత్రము ఉందంటే ఆ గోత్రం కూడా మామూలుగానే అందరితో పాటు కలిసిపోయింది. అందుకని అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థనలో ఎప్పుడైతే మనం ఉండమో మనము కూడా ఎందులో కలిసిపోతాము? లోకములో కలిసిపోతాం. అందుకే ఎప్పుడు కూడా మనకెప్పుడు కూడా ఏముండాలంట? దేవునికి స్తోత్రం, అపోస్తుల యొక్క బోధ ఉండాలంట. దేవునికి స్తోత్రం, అది లేని రోజుని మనం తప్పకుండా లోకంలో కలిసిపోయి లోకంలో నాశనమయ్యే ప్రసక్తి ఉంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడు, యెహోవా దృష్టికి కీడు చేసి. ఎవరి దృష్టి అది? దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టికి కీడు చేస్తది వేరే సంగతి, దేవుని మందిరములో దేవుని సన్నిధిలో చేసే పాపము దేవుని దృష్టికి పాపముగా వెళుతుంది. హల్లెలూయా. కీడంటది, కీడు చేసి తమ పితరులు చేసిన దాని అంతటిని మించినట్లుగా, తమ పితరులు చేసిన దాన్ని అంతటిని మించినట్టుగా పాపము చేయచ్చు, పాపము చేయచ్చు, ఆయనకు రోషము పుట్టించిరి. ఆయనకు కోపం తీసుకొచ్చారంట. రోషం, కోపానికి ఇంకా బలమైంది రోషం. దేవుని స్తోత్రం, కోపము తీసుకొచ్చిది. ఎట్లనగా వారిని ఎత్తైన ప్రతి పర్వతముల మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి, బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి మరియు పురుష గాములు సహా, పురుష గాములు సహా అక్కడ ఉన్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పురుష వ్యభిచారులు అక్కడ ఉన్నారంట. ఈ రోజు నా సహోదరి సహోదరుడా, జాగ్రత్త అని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. ఎందుకంటే పాపము అనేది దేవునికి చాలా అసహ్యం. ఇంకొకటి, అవిధేయత అనేది కూడా దేవునికి చాలా అసహ్యం. అవిధేయత దేవుని సన్నిధిలో ఉండకూడదు. దేవుడు చెప్పిన మాట అక్షరాలా మనం ఏం చేయాలంటే నిశ్చయముగా దాన్ని మనము చేయాలి. నిశ్చయముగా ఆ మాట మనం నెరవేర్చకపోతే బహు శ్రమలు దేవుడు చేస్తాడు. మనల్ని శ్రమ పాలు చేసి మనల్ని నాశనానికి తీసుకెళ్లిపోతాడు. దేవునికి స్తోత్రం. 16వ వచనం ఏముందో చూడండి. మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయటకై కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరియు తాను పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయటం కారకుడైన యెరోబాము పాపములను ఇశ్రాయేలు వారు చేయటం బట్టి దేవుడు వారిని ఏం చేస్తున్నాడంట? అప్పగిస్తున్నాడంట. ఎవరికి? శత్రువుకి. హల్లెలూయా. శత్రువు ఎవరు? సాతాను. సాతాను గాడే నీకు అధికారిగా ఉంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? నాశనానికే తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చూద్దాం, 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 3:8 ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాస ఘాతుకురాలగు ఆమె సహోదరి అయిన యోధా చూచియు తాను భయపడక వ్యభిచారము చేయిచు వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడంట ఇశ్రాయేలీలను విడిచిపెట్టిస్తాడంట. ఇశ్రాయేల్ని ఎందుకు విడిచిపెట్టాడో తెలిసి కూడా యోధా ఏం చేస్తుంది? అదే పాపం జరిగిస్తుందంట. దేవునికి స్తోత్రం. యోధా కూడా అదే పాపము చేయటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే విడిచి పెట్టేశాడు. హల్లెలూయా. ద్రోహిణి అంటున్నాడు. దేవుడు చేసిన మేళ్లను ఎప్పుడైతే మనము తోసివేస్తామో అప్పుడు దేవునికి మనం ఏమవుతామంట? ద్రోహులమవుతాం. అందుకే ద్రోహిణియగు యోధా అది చేసిన పాపాలను
ఇది కూడా చేయటం బట్టి నేను దాన్ని త్రోసివేస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవునిలో నుంచి మనం త్రోసివేసే అవకాశాలు ఉన్నాయి. మనం ఏమనుకున్నామంటే మాకేముంది, మేము చాలా భక్తి పరులము, నీతిమంతులము, మేము ఏ మాట అప్పడము, మేము ఎప్పుడూ నీతిగా ఇలాగే ఉంటున్నాం కాబట్టి ఇది కాబోతు ఇంకోటి ఉంటుంది, ఇంకోటి కాబోతు ఇంకోటి ఉంటుంది, ఎక్కడంటే అక్కడ ఉంటే అక్కడికి మేము వెళ్ళి ఎంజాయ్ చేయగలమని. దీనికన్నా ఇంకో చోట ఇంకా బాగుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా కండిషన్ మధ్యకి వాడు రాడు. ఇలా ఉండాలి అని ఖండించిన ఆ ఖండితములోకి వాడు రాడంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడు అందుకే మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి 7:13-14 చూద్దాం. నేను మీతో మాట్లాడినను పెందరకడే లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు. నేను మీతో మాట్లాడినను పెందరకడే లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు. మీరు వినకయు. మిమ్మను పిలిచినను మిమ్మను పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు. ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. దేవునికి స్తోత్రం. మీకే స్థలం ఇచ్చానో ఆ స్థలములో నేను మీకు ఈ గతిని ఇస్తానన్నాడు. అలాగే 15 ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టును. నా సన్నిధి నుంచి వెళ్ళగొట్టేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారు. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని వినక ఈ వాక్యానుసారంగా ఎవరైతే ఎప్పుడైతే నడవకుండా పోతారో కండిషన్ లేదా గద్దింపునకు ఎవరైతే ఇష్టము లేకుండా వెళ్తారో వీళ్ళందరూ కూడా త్రోసివేయబడిన వెండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారు. వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేసేస్తాడంట, వెళ్ళగొట్టేస్తాడంట. తన సన్నిధిలో ఉండకుండా, తన మందిరములో ఉండకుండా, దేవునికి స్తోత్రం, తన వాక్యం దగ్గర ఉండకుండా వీళ్ళని ఏం చేయబోతున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవునితో అడుగులు వేసే మనము చాలా జాగ్రత్తగా అడుగులు వేయటం మంచిదని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. 9:7 చూద్దాం. 9:7 నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేదను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి. దేవుని స్తోత్రం. ఏ దేశంలో ఉంచనివ్వడంట? వాక్య స్థలములో వారిని ఉంచడంట. ఎక్కడ ఉంచుతాడంట? పొట్టు దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. పొట్టుకు వెళ్ళిపోతారు జనాలు. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు, నేను ఈ స్థలములో ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీయులు సర్వ జనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడదు. హల్లెలూయా. కాసేపు ఆ చర్చి, కాసేపు ఈ చర్చి, ఏ చర్చి కూడా వాళ్ళ జీవితానికి స్థిరమైన చర్చ్ అంటూ ఉండదు. ఇక కొట్టడమే, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ బాగాలేదు ఇక్కడ, ఇక్కడ బాగాలేదు ఇక్కడ, ఇలా కొట్టుకుంటా జనాలు ఒక స్టాండర్డ్ జీవితం లేకుండా, ఒక ఖండితమైన స్థితిలో రాకుండా ఏమైపోతారంట? వాళ్ళు వెళ్ళిపోతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని ఎవరు చేస్తున్నారు? దేవుడే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ మనమేమనుకుంటాము? అక్కడ ఉంటేని గుండ్లో పొడిసినట్టుండేదండి వాక్యము. అబ్బో, అంత బాధ చేస్తాడా దేవుడు?
ఎంత ప్రేమమయుడు దేవుడు, ప్రాణాతి ప్రాణ ప్రియుడు, అంత మంచి ప్రియుణ్ణి అలాగ గుండ్లు గుచ్చుతుంటే మనం ఉండలేక ఎక్కడికి వచ్చాము? ఎక్కడికి వచ్చాం? హల్లెలూయా. ఇక్కడైతే గుండు గుచ్చడండి, మీ బోల్ డబ్బులు వస్తాయంటారు. అంతేకాకుండా మంచి మాటలు చెప్తారండి, కూసుని లంగ్మని వచ్చేయచ్చు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక ఆమె భోజనం కట్టుకుని వెళ్తుందంట. భోజనం కట్టుకుని వెళ్తుంటే, ఏంటమ్మా ఇదేది టిఫిన్ బాక్స్లో పెట్టుకుని వెళ్తున్నావు ఏంటమ్మంటే, మరి అక్కడ భోజనం తినొచ్చు అన్నారంట. యా అంటే, అవును. ఆయన ఏమంటాడు తెలుసా, మీ అందరికీ అన్నాలు అడతాకున్నారా, ఇక్కడ ఎవరన్నా తెచ్చుకుని కూర్చొని తింటా ఉండండి, వాక్యం వింటా ఉండండి అంటాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకనంట వీళ్ళు అన్నం పట్టుకెళ్ళిపోతారంట, తింటా ఉంటారంట, వాక్యం వింటా ఉంటారంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు నా సహోదరి సహోదరుడా, ఎలాంటి జీవితాల్లో ప్రజలు వెళ్తున్నారు? వాళ్ళకి ఏముండదంట? జ్ఞానం ఉండదంట, జ్ఞానం ఉండదంట. కొట్టబడతారు, గాలికి కొట్టబడ్డట్టుగా, కొట్టబడి పొట్టు ఎగిరిపోయినట్టుగా జనమంతా ఎగిరిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర కండిషన్లోనే ఉండాలి. కండిషన్లో ఉంటేనేమో ఎత్తబడతాం, అందులో లేకపోతే ఎక్కడ ఉంటాం? దేవునికి స్తోత్రం. యిర్మీయా 15 మొదటి వచనం ఏముందో చూద్దాం. మొదటి వచనం చూడండి, యిర్మీయా 15 అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నా ఎదుట నిలువబడినను, ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుదును, మేమెక్కడికి పోదుమని వారిని అడిగిన ఎడల వారితో నీవిట్లను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమించబడినారు, చావడానికి పొండి, ఖడ్గమునకు నియమించబడి ఖడ్గంతో పొండి, క్షామమునకు నియమించబడి క్షామంతో వెళ్ళిపోండి, చెరకు నియమింపబడిన వారు చెరకు పోవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన నిర్ణయించిన స్థలానికి వెళ్ళిపోండి. నేను ఎప్పుడైతే నా మందిర సన్నిధిలో నుంచి నేను వీళ్ళని గెంటేస్తానో, ఇక వారి గతి అంతే. హల్లెలూయా. వారు ఏదో ఒక దాని బంధకాల్లో పడిపోయి ఆ బంధాలు విడుదల పొందక అలాగే ఉండిపోతారంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దైవ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు నేను కూడా ఒకవేళ దేవుని సన్నిధిలోంచి వెళ్ళగొట్టబడతామేమో. ఆదాము అవ్వ కూడా పరిశుద్ధమైన సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా మనకి 40 దినాలు ఉపవాసం అయ్యాక కొంత చెత్త ఎప్పుడూ వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా చెత్త వెళ్ళిపోద్ది. నాకు తర్వాత అర్థమయ్యింది. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయిన జనాంగము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారంటే, తాగుడు కలవాటయ్యారు, సిగరెట్లు చుట్టా వేడీలు సిగరెట్లు కలవాటయ్యి, దేవునికి స్తోత్రం, ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టము లేదు. ఎవరి మాట వినకుండా దేవునికి స్తోత్రం. మరి దొంగతనాలు, భయంకరమైన పాపంలో పడిపోయి ప్రజలు చెత్తగా మారిపోయారు, ఆయన వెళ్ళగొట్టిన ప్రజలు. సహోదరి, మనల్ని కూడా వెళ్ళగొడతాడేమో. దేవునికి స్తోత్రం. దేవుని మాట జాగ్రత్తగా విని దాన్ని గ్రహించి దేవుని మాటలో నిలబడినట్టయితే మేలు పొందుతాం. దేవుని మాటను తోసివేసినట్లయితే ఏమవుతాం? మనము కీడుకి పరుగుపెడతాం. దేవునికి స్తోత్రం. 52:3 చూడండి. 52:3 యెహోవా కోపపడి తన ఎదుట ఉండకుండా వారిని తోలివేయినంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి అందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు
తన సైన్యమంతటితో యెరూషలేము మీదకి వచ్చి దేవుని స్తోత్రం ఏం చేశాడు మూడో వచనంలో యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారి తోలివేయినంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగింది. హల్లెలూయా. ఎక్కడి నుంచి తోలేస్తున్నాడు? తాను ఉన్న మందిరములో నుంచి తోలేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చక్కని వాక్య ప్రక్కన ఉన్నటువంటి మన జీవితం అంటే నిత్యము పచ్చని చెట్టు లాగా ఉండే ఆ స్థలములో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని. హల్లెలూయా. అందుకే మన ప్రవర్తన అంతటిలో కూడా దేవుని యొక్క అధికారం ఉండాలి. మన ప్రవర్తన అంతటిలో కూడా అన్నిటిలో కూడా మనం ఏదో తెలివిగా మాట్లాడుతున్నాము అని అనుకోవద్దు. యథార్థత కావాలి. మనం మోసగిచ్చే స్వభావము మనలో ఉన్నటువంటి మరి దేవుని స్తోత్రం పనికిరాని క్రియ ఇవన్నీ కూడా మనలో నుండి వెళ్ళిపోవాలి. ఈ పనికిరాని ఆలోచనలు పనికిరాని తలంపులు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నిశ్చయముగా ఏదో ఒక రూపములో దేవుడు మనల్ని తోలివేయక మానడు. ఇప్పుడు అసలే కృప కోల్పోయే వాక్యం ఇది. చాలా జాగ్రత్తగా ఉందాం. హల్లెలూయా హల్లెలూయా. ఏదో ఒక మిష మనల్ని వెంటాడి ఆఖరికి ఆ స్థలములో నుంచి దేవుడు మనల్ని తీసేస్తాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆఖరి గడియలు ఏ క్షణములో ప్రభు వస్తారో మనకి తెలియదు గనక జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. ద్వితీయోపదేశకాండం 4:26 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4:26 మీరు ఈ యార్దాను దాటి స్వాధీనపరచుకుని పోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోవుదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. మీరు ఈ యార్దాను దాటి స్వాధీనపరచుకుని పోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోవుదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోవుదురు. బొత్తిగా నశించిపోతారు. ఆ దేశమందు మీరు ఎక్కువ కాలము ఉండక బొత్తిగా అంటే శూన్యం చేసేస్తాడంట. మనిషిని పూర్తిగా నాశనములకు నడుపుతాడంట. తర్వాత 27 మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయును అక్కడి జనులలో మీరు కొద్ది మందే మిగిలి ఉందురు. హల్లెలూయా. ఎక్కడ తోలేస్తాడు అక్కడే. ఇప్పుడు క్రైస్తవుల సంఖ్య ఎంతమ్మా? అందరిలో ఎక్కువ తక్కువ? క్రైస్తవుల సంఖ్య ఎంత ఉందమ్మా? ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎందుకంట అంతే. వాక్యం అదే చెప్తుంది. మనం లోబడటం లేదు. 2% 100లో 2 క్రైస్తవులు తోలేశాడు మనల్ని. ఆ జన్మలో మనం కొద్ది మందే ఉంటున్నాం. దీనికి మూల కారణం దేవుని మాట వినకపోవటం, ఆ జనముల యొక్క లక్షణాలు మనలోకి రావటం, ఆ జనముల ఆచారాలు ఆ జనముల పద్ధతులు మనం అవలంబించి ఆ జనాన్ని అనుసరించి వెళ్తున్నందువల్ల దేవుడు మనల్ని తోలేశాడు. హల్లెలూయా. ఇప్పుడైతే దేవుని లెక్కలోకి వచ్చే జనం ఇంకెంత తక్కువ ఉంటారు. శేషం కూడా రోజు పోయిందంటే వ్రేళ్ల మీదే ఉంటాం. శేషం కూడా ఉండం. శేషములో శేషం తీస్తాడంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే మనం ఎంతో జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం 30:18-19 చూద్దాం. 30:18-19 మీరు నిశ్చయముగా నశించిపోవుదురని
స్వాధీన పచ్చుకొనిటకు యొర్దానును దాటిపోవుచున్న దేశములో మీరు అనేక దినములు ఉండాలని నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు మీరు నిశ్చయముగా నశించిపోదురని స్వాధీన పచ్చుకొనిటకు యొర్దానును దాటపోవుచున్న దేశములో మీరు అనేక దినములు ఉండాలని నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మనకు సాక్షులు ఎవరంట? ఎవ్వరు కాదు, భూమి ఆకాశమే. దాని కింద నువ్వు దాక్కోగలవా? భూమి కింద ఆకాశం కింద నువ్వు దాక్కోగలవా? ఎక్కడున్నా సరేనంట. మనం ఎక్కడైతే ఇప్పుడు ఈ చెట్టు పక్కకి నేను తప్పు చేస్తే ఇది నన్ను తీసుకెళ్ళిపోద్దంట తీర్పు రోజుని. ఎక్కడో జామ చెట్టు దగ్గర కూర్చుని నేను ఊసులాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కథ ఆడేసరికి జామ చెట్టు వచ్చేద్దంట అక్కడికి. అదొచ్చి ఇదిగో నా దగ్గర ఇదిగో ఈ తప్పు చేసిందని చూపిస్తుందంట. సాక్ష్యం భూమి ఆకాశం కూడా మనకు సాక్ష్యమే. అందుకే నువ్వెక్కడ పాపం చేసినా పాపాన్ని నువ్వు దాయా జాలవు. ఆ పాపముని వెంట వస్తూనే ఉంటుంది. నీ మనసుకు స్థిమితం ఉండదు. పాపము జరిగించే మనిషికి మనసు స్థిమితం ఉండదు. తాను చేస్తున్న ప్రతిక్రియ ఆ దినము దేవుడు మన ముందుంచినప్పుడు అప్పుడు అంటే పబ్లిక్ మొత్తం చూస్తారంట. ఒకడు కాదు, ఇద్దరు కాదు, కోటాన కోట ప్రజలు చూసి సిగ్గుపడవలసిన పరిస్థితుల్లోకి వస్తామని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. చూద్దాం 31:28 చూద్దాం. 31:28 నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయదురు కదా. దేవునికి స్తోత్రం. ఎవరంటున్నారు ఈ మాటలు? మోషే అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయదురు కదా మీ గోత్రములో పెద్దలందరినీ మీ నాయకులను అందరినీ పోగు చేయుడి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు. ఎందుకంటే కొంత మోషే కన్నా భయపడి దేవుని తొట్టన్నా తిరిగారు. ఇప్పుడు మోషే కానీ లేకపోతే ఒక్క మనిషి కూడా ఆ స్థలంలో నిలువజాలడు. రెండవది దేవుని స్తోత్రం, తిరుగుబాటుతో దేవునిలో నుండి ప్రజలు వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు చూపించిన కళ కూడా అది. ఒక్క కనీసం ఓ చిన్న పేపర్ కూడా లేదు, ఊడిసినట్టే జనం. ఆలోచించేయండి, ఇంత వాక్యంలోనే మనం దేవుని దగ్గర సరిచేసుకోలేకపోతే ఎందుకు ఊరుకుంటాడు దేవుడు? ఎందుకు ఊరుకుంటాడు? తోసివేయక ఉంటాడా? నిశ్చయముగా అప్పుడు మనకేదో అనిపించి ఆ స్థలంలోంచి వెళ్ళిపోవాలనిపించి వెళ్ళిపోతాం. కానీ శపించబడ్డామన్న సంగతి మనకి తెలీదు. ఈరోజు ఎంతో మంది అదే స్థితిలో వెళ్ళిపోయి ఎక్కడో నాశనమైపోయారు. ఇప్పుడు చెప్పుకుంటున్నారు, అమ్మా నిశ్చి ఎంత గొప్ప వాక్యం, ఎక్కడ తిరిగిన వాక్యం లేదంటది. ఎలా దొరుకుద్ది? దేవుడే నిన్ను ఆ స్థలంలో నుంచి తోసేశాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా 1:2 చూద్దాం. మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాణి తోటి తెలుసుకొనును. ఇశ్రాయేలు నాకు తెలియలేదు, నా జనులు యోచింపరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆకాశమా భూమి, ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నా మాట వింటలేదు, నా చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం సహోదరి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండి
ఆయన తట్టు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. పొట్టు చాలా ఉంటుంది కానీ గింజలు చాలా తక్కువ. అందుకే రక్షణ పొందువారు కొద్దిమందేనా, కొద్దిమందేనా. అయితే మరి ఇక్కడ ఇన్ని చర్చలకి 7,000 లక్షలు వెళ్తున్న చర్చల్లో మరి వీళ్ళంతా కొద్దిమందేనా? వీళ్ళందరూ వెళ్తారా? ఎవ్వరూ వెళ్ళరు. ఎవరు వెళ్తారు? దేవుని మాట విని మాట ప్రకారంగా నడిచిన వారు తప్ప ఇంకెవ్వరు కూడా పరలోక రాజ్యం చేరడం అన్నది అసంభవం. మీకు 6:2 ముగించుకుందాం. మీకు 6:2 తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, యెహోవాకు వ్యాజ్యము కలదు. ఈ రోజు వ్యాజ్యము మన మీద దేవునికి ఉంది. యెహోవాకు మన మీద వ్యాజ్యం ఉన్నది. ఎలాగైనా వ్యాజ్యమాడి ఏం చేయబోతున్నాడంట? జనుల మీద వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవాడు వ్యాజ్యము ఆలకించుడి. యెహోవాడు వ్యాజ్యము ఆలకించండి. హల్లెలూయా. ఈ రోజు ఆయన వ్యాజ్యాన్ని మనం ఆలకిద్దాం. దేవునికి స్తోత్రం. ఆయన వ్యాజ్యం ఏమీ లేదు. ఆయన సన్నిధిలో నుంచి మనల్ని కొట్టివేయటమే ఆయన యొక్క వ్యాజ్యం. అందరం మోకరిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి అందరం మోకరిద్దాం. దేవుని వైపు ఒకసారి మనం చూద్దాం. సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలం దేవుడు మనతో హెచ్చరిక చేసినట్లుగా ఈరోజు ఆకాశాన్ని భూమిని కూడా దేవుడు మనకి సాక్షులుగా పెట్టాడు. మనము చేస్తున్నటువంటి తిరుగుబాటును బట్టి, పాపాలను బట్టి, ఆయన చెప్పనివి జరిగించుటను బట్టి, ఆయన ఆజ్ఞలు నెరవేర్చకుండా అన్యుల యొక్క ఆచారాలు పద్ధతులను జరిగించి అన్యుల సహా మనము తిరుగుతున్న విధానాన్ని బట్టి దేవుడు మనతో వ్యాజ్యమాడి ఆయన సన్నిధిలో నుంచి ఉండకుండా వెళ్ళగొట్టేస్తానని దేవుడు చెప్తున్నాడు. నిజంగా ఎంతో మంది ఆయన సన్నిధిలో నుంచి వెళ్లిపోయి ఉన్నారు. నీ కనుసైగా చూసినప్పుడు నీకు అర్థమవుతుంది. వారు దేవుని యొక్క శక్తిని ఎరగక, దైవ జ్ఞానము తెలియక, దేవుని వాక్య పరిచర్య వారికి తెలియక మోసపోతున్న ప్రజలు వాళ్ళు. వాళ్ళు దేవునిలో లేరు. దేవుడని చెప్పి మోసకరమైన ఆలోచనల చేత దయ్యాలకు వారు చేస్తున్నటువంటి క్రియలను దేవుడు చూసి ఆయన సన్నిధిలో నుంచి వారిని వెళ్ళగొట్టేశాడు. కాబట్టి వారికి ఆహారం లేదిప్పుడు. సోదరి, ఆహారాన్ని అందుకుని కూడా తిరుగుబాటు చేసి నీ గర్వంతో అహంకారంతో ఒకవేళ దేవునికి విరోధంగా నడుస్తున్నావేమో, నీ గతి కూడా అదేనని వాక్యం చెప్తున్నాడు. నిజంగా నీవు చేస్తున్న అబద్ధ క్రియలు, మోసపు బ్రతుకు, అసభ్యకరమైన జీవితం, ఇవి దేవునికి అసహ్యంగా ఉన్నాయి. దానిని బట్టి దేవుడు నిన్ను ఆయన మందిరంలో నుంచి తోసేస్తున్నానని చెప్తున్నాడు. ఈ దిన దేవుని సంతోషించాలని మనం కూడా ఆ ప్రకారంగా త్రోయబడతామేమో. రవ్వా, మమ్మను త్రోయక ముందే నాయనా, మేము నీ మాట ఆలకించి నీ చిత్త ప్రకారంగా నడవడానికి మాకు సహాయం దయచేయండి. మమ్మల్ని తట్టు తిప్పుకోనైనా, మా యొక్క దైవజనులు మాకు బోధలు చేయలేదయ్యా. అయ్యా, మా దైవజనులు మమ్మల్ని సరైన మార్గంలో నడిపించటం లేదు. ఈ లోక సంబంధమైన వాటి గురించి మాకు హెచ్చరిక చేసి లోకాశలతో మమ్మల్ని నింపారు. మేము లోకాశలతో పడిపోయి ఉన్నాం. లేపండి నాయన, మమ్మల్ని లేపండి తండ్రి. ఈ కోరికల నుంచి మాకు విడుదల కావాలి. ఈ పాపం నుంచి మాకు విడుదల కావాలి. ఈ బంధకాల నుంచి మాకు విడుదల కావాలి. ప్రభువాని తట్టు చూస్తున్నాను, నాకు సహాయం దయచేయండి. ప్రభుని అడుగుదాం. ఇచ్చిన ఈ వాక్యాన్ని దీవించమని, మనం ఆయన సన్నిధిలో పరిపూర్ణులు అవ్వాలని రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధించాలి.